అదేండి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 40 రోజులు అయింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, అసలు ఈ లెగ్ ఏం లెగ్ అని నేను అడుగుతా ఉన్నా. ఓ పక్కనేమో హత్య రాజకీయాలు, ఓ పక్కనేమో మానభంగాలు, ఇంకో పక్కనేమో దాడులు, ఇంకో పక్కన ఆస్తులను కూల్చివేయడాలు, ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతూ దీంతోపాటు అసలు శాండ్ ఫ్రీ శాండ్ అన్నారు. ఏంటండి ఫ్రీ శాండ్ నాకు అర్థం కాల. అంటే కారు ఫ్రీ, ఆ కారు తాళం 50 లక్షలనా, దానికి అర్థం? అది చూపించే కారు మీరు ఫ్రీయే, కానీ తాళం ఇస్తే దాని రేటు 50 లక్షలు. గతంలో ఇసుక రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు శాండ్ ప్రైసెస్ ఎంత ఉన్నాయండి? ఇవాళ కందిపప్పు ప్రైస్ ఎంత ప్రైస్ ఉందండి? కందిపప్పు ప్రైసు గతంలో ఎలా ఉంది? అసలు వీళ్ళు ఏ రకంగా రేట్లు నియంత్రణ చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ రైస్, బియ్యం, సన్న బియ్యం రేట్లు ఎంత ఉన్నాయండి? సామాన్యుడు బతకగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా? టొమాటో ప్రైస్ ఎంత ప్రైస్ ఉందండి? అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, రేట్లు తగ్గిస్తాను అన్నారు. మరి ఇప్పుడు కరెంటు బిల్స్ వచ్చుంటాయి కదా, రేట్లు ఏమాత్రం తగ్గించారనండి? సరే, ఇప్పుడు ఆలోచన మంది, ఎగ్జిక్యూషన్ మంది, దాన్ని కూడా ఇనాగ్రేట్ అయిన తర్వాత దాన్ని అందాన్ని ఇంకా పెంచే రకంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను తీసుకొచ్చి కంబాల చెరు ఎంతో మెటిక్యులస్ ప్లానింగ్తో ఒక మంచి ప్రాజెక్ట్ చేసాం. నిన్న మొన్న కంబాల చెరువు దగ్గరికి వెళ్తే ఓ 30-40 చేపలు చనిపోయి వాసన వస్తూ ఉంది. అసలు ఎంత దారుణం చేసేస్తూ ఉన్నారు, కాపాడండి. ఇంకా దాన్ని ప్రజలు రకరకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉన్నారు. మరి వస్తూ ఉన్నప్పుడు రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచండి. మీరు ఎమ్మెల్యే అయితే మా ప్రభుత్వం వస్తే టికెట్ తీసేస్తామని చెప్పారు కంబాల చెరువు. ఇప్పుడు దాకా టికెట్ ఎందుకు తీయలేదని అడుగుతా ఉన్నా, ఎందుకు తీయలేదని అడుగుతా ఉన్నా. అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఏమన్నా పర్సంటేజ్ ఇస్తూ ఉన్నాడా? ఎందుకు తీయలేదు టికెట్? దాని మెయింటెనెన్స్, పోర్ మెయింటెనెన్స్. ఇప్పుడు నిజంగా హ్యాపీ స్ట్రీట్, ఇంత అందమైన హ్యాపీ స్ట్రీట్ని తయారు చేస్తే ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు. ఆదివారం అది తీసుకొచ్చి కోటిలింగాల ఘాట్ దగ్గర పెట్టారు. అక్కడ ఎవరు వెళ్తున్నారు అని అంటే ఇగో ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మ్యాక్సిమం చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు ఎంత అందమైన హ్యాపీ స్ట్రీట్ని చెడగొట్టారని. ఈట్ స్ట్రీట్ని కూడా ఈ రకమైన, ఇదివరకు ఈట్ స్ట్రీట్ దగ్గరికి వెళ్తే కలకలలాడుతూ ఉండేది. రాజమండ్రి నగరము ఎంతో స్పెక్టాక్యులర్గా, వైభవంగా కనబడుతూ ఉండేది గడిచిన మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ గడిచిన 40 రోజుల నుంచి కూడా అసలు రాజమండ్రిలో వీధి దీపాలు వెలుగుతున్నాయండి సరిగ్గా. అసలు ఇంత దారుణంగా తయారు చేసేసి, ఇంకా నేను ఆ టైంలో వచ్చి బోర్డ్స్ ఇప్పించాను, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. ఆ బోర్డ్స్ వాళ్ళు థర్డ్ పార్టీ కాబట్టి వాళ్ళు వెలిగిస్తుంటే రాజమండ్రిలో కొంత లైటింగ్ కనబడుతుంది. ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూని కూడా అక్కడి నుంచి, రాజస్థాన్ నుంచి పింక్ స్టోన్ తీసుకుని వచ్చి అద్భుతంగా తయారు చేసాం, దాన్ని పరిరక్షించండి. ఇవాళ నేను తీసుకుని వచ్చి అక్కడ యోగా పార్క్ని మంచిగా వైట్ కలర్ యోగా బొమ్మలు పెట్టాం, సూర్య నమస్కారాల బొమ్మలు. నేను ఆలోచన చేసింది వైట్ కలర్ పర్ల్ వైట్ పెడితే అది కొంత రేడియం పెయింటింగ్ కింద లైటింగ్ పెడితే రకరకాల కలర్స్ పెట్టచ్చు. దాన్ని తీసుకొచ్చి బ్లాక్ కలర్ మార్చారు. అసలు ఆ ప్లేస్ సూటబుల్ ప్లేసా అని అడుగుతా ఉన్నా. యాక్చువల్గా జేఎన్ రోడ్డు ఎండింగ్ దగ్గర పెట్టాలని అనుకున్నాం. ఇటు 6 సూర్య నమస్కారాలు, ఇటు 6 సూర్య నమస్కారాలు పెట్టి ఒక అందంగా హైవే పాయింట్ దగ్గర పెట్టాలనుకున్నాం. మరి పెట్టాలనుకున్నప్పుడు మరి దాన్ని డ్రాప్ చేసి అక్కడ తీసుకెళ్లి ఓఎన్జీసీ దగ్గర, ఆ రోడ్డు దగ్గర పెట్టారు. క్వారీ రోడ్ టర్నింగ్, అదే లాలా చెరువు రోడ్ టర్నింగ్ దగ్గర దాన్ని ఏమో బ్లాక్ పెయింట్ వేయించారు. అసలు ఏమన్నా అందం కనబడుతుందా అని నన్ను లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని పర్ల్ వైట్ ఇప్పటికైనా కొంచెం మార్చుకొని పర్ల్ వైట్ పెడితే ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క లైటింగ్ పెడితే మంచి అందంగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఆ బ్లాక్ కలర్ పెట్టడం వలన వెనకాల చెట్లు ఉండడం వలన అసలు కనే కనిపించట్లా. దీన్ని కూడా ఒకసారి పునరాలోచన చేసి, డబుల్ ఖర్చు అయితే అయినాయి, వైట్ కలర్ పెయింట్ వేస్తే కొంచెం అందంగా కనబడుతుంది.